కడప జిల్లా సిద్ధవటం మండలం పెనుసిల లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు స్వామివారికి లక్ష్మీనారాయణ జపం, నరసింహం హోమం, సుదర్శన హోమం, లక్ష్మీ హోమం, పూర్ణాహుతి ఉత్సవ విగ్రహాలకు క్షీరాభిషేకం చేశారు. వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు ఆలయ కమిటీ ద్వారా అందజేశారు. స్వామి బయట బయట ఇంకా గౌతమ్ చెప్పండి. చెప్పాలి శ్రీనివాసులు నామధేయస్యపరివార గౌతమ్ చెప్పండి. గోతాలు చెప్పండి. గోతమే నామధేయస్యంగుబమ్మ నామధేయస్యపరివార లక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కరుణాకటాక్షకుటుంబ సపరివార కార్యక్రమాలు అన్ని బాగా చేశారు. కళ్యాణము, హోమాలు ఒకటి చాలా బాగా నిర్వర్తిస్తున్నారు. ఇచ్చిన పూజారులు కానీ కార్యనిర్వహణ కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ చాలా బాగా చేస్తున్నారు. స్వామి బాగా అనుగ్రహం బాగా చాలా బాగా ఉంది. కోరికలన్నీ నెరవేరుతున్నాయి. రేపు ఉదయం కళ్యాణం జరుగుతుంది. స్వామివారికి భక్తాదులందరూ వచ్చేసి స్వామి కళ్యాణం చేసి అన్నదానం చేసుకుని వెళ్ళాలి. ఈ గుడిలో నరసింహస్వామి స్వయంభూగా వెళ్తారు. ఇక్కడి మీద ఉండే ప్రతి భక్తులు ప్రతి సంవత్సరము 3 రోజులు పూజారి కార్యక్రమాలు జరుగుతాయి. పూజారి కార్యక్రమాలు భక్తులందరూ విరివిగా వస్తూ ఉంటారు. ఈ భాగం ఈరోజు దీంట్లో భాగంగా ఈరోజు 14వ తేదీ 15, 16వ తేదీ పూజారి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఈరోజు మార్నింగ్ స్వామివారి
లక్ష విగ్రహాలతో అభిషేకాలు చేశారు. రేపు ఉదయం 8:40 నుంచి 12:40 స్వామివారి కళ్యాణం జరుగుతుంది. కళ్యాణోత్సవంలో భాగంగా స్వామివారి అందరి కన్నదానాలు వెళ్ళజేస్తారు. అందులో స్వామివారి కృప వల్ల ప్రతి సంవత్సరం మా అందరికీ బాగా జరుగుతుందని, ప్రజలందరికీ బాగుండాలని కోరుకుంటున్నాము. గంభీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోమూర్చర్ణమాంద్యాహ్రీ శుభకృత్ నామ సంవత్సర వైశాఖమాస శుద్ధ చతుర్దశి ఆదివారం నాడు ఉదయం పూట 15/5/22 తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు శ్రీ నృసింహస్వామి వారి అభిషేకము జరిగినది. అభిషేకము తరువాత శ్రీ లక్ష్మీనారాయణ జప నరసింహ హోమము, సుదర్శన హోమము, లక్ష్మీ హోమము, పూర్ణాహుతి, కూష్మాండ బలి, ఉత్సవ విగ్రహములకు శ్రీ లక్ష్మీ నరసింహ సాయంత్రం పూట ఉదయం 5:30 శ్రీ లక్ష్మీ నృసింహ సహస్రనామావళి, శ్రీ లక్ష్మీ సహస్రనామావళి దీక్షా హోమము, తీర్థప్రసాదములు జరుగులు. ఉదయము పూట శ్రీ లక్ష్మీనారసింహ జప నరసింహ హోమము, సుదర్శన హోమము, లక్ష్మీ హోమము, పూర్ణాహుతి, కూష్మాండ బలి, ఉత్సవ విగ్రహములకు జరుగుడు. శ్రీ లక్ష్మీ సాయంత్రం పూట 5:30 శ్రీ లక్ష్మీ నరసింహ సహస్రనామావళి, లక్ష్మీ సహస్రనామావళి దీక్షా హోమము, తీర్థప్రసాదములు జరుగుడు. హోమములు జరుగుడు, దీక్షా హోమములు, లక్ష్మీ సహస్రనామావళి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సహస్రనామావళి హోమము, మహన్య రుద్రాభిషేక హోమము, అవి లక్ష్మీ గణపతి హోమము, అవి కార్యక్రమములు జరుగును. మధ్యాహ్నము 12 గంటలకు తీర్థ ప్రసాదములు వినియోగము జరుగును. సాయంత్రం పూట గాలివీడి వారిచే సాసవుల చిన్నమ్మ కథ, నాగార్జున నాయుడు గ్రూప్ వారు వెలుగుపల్లె ఆర్థిక సహాయం అందించిన వారు జరుగులో. రేపు కార్యక్రమము 16/5/2022 సోమవారం ఉదయం 8 గంటల నుంచి సుదర్శన హోమము, తదుపరి ఉదయం 9:59 నుండి 11:45 లోపల మిథున లగ్నమునందు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణ మహోత్సవము మరియు పూర్ణాహుతి జరుగును. రాత్రి 8 గంటలకు పవలింపు సేవ, 3 గంటలకు గరుడ సేవ ఊరేగింపు జరుగును. గోవింద గోవింద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద లక్ష్మీస్వామి ఇక్కడ చాలా చూడడానికి చాలా అలంకారంగా ఉన్నాడు. భక్తులు చాలామంది వచ్చారు. పూజారి కూడా చాలా పూజలు బాగా చేస్తున్నారు. ఏర్పాట్లు అన్నీ చాలా బాగున్నాయి. మాకు చాలా సంతోషం ఉంది ఇక్కడికి వచ్చినందుకు. అంబటి ఆశలత కడప. లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద. ప్రతి సంవత్సరం ఈ లక్ష్మీ నరసింహస్వామి జయంతికి ప్రతి సంవత్సరం ఇస్తూనే ఉన్నాము. 2 సంవత్సరాల నుంచి లేదు కాబట్టి ఈ సంవత్సరం దర్శనానికి వచ్చినాము. పూజలు బాగా అర్చనలు చేసినారు. తీర్థ ప్రసాదాలు బాగా ఇచ్చినారు. స్వామివారి దర్శనమైంది. మాటలు పక్కనకి వచ్చాను.